ఇక ఇప్పుడు దేశంలో ఉన్న హిందువులందరూ సుత ఈ నెల 22 అయోధ్యల షురువు కాబోయే రాములోరి గుడి కోసం ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరంలున్న చేనేత అన్నలు శ్రీరాముని కొరకు ఏం ఉపాయం చేసి రోజుడు రీ మరి ఒకేడాది కాదు, రెండు కాదు, దాదాపు 500 తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలోన్న హిందువుల కోరికైనా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యి ఈ నెల 22 నాడు భక్తులకు ఆ రాముని దర్శనం ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే దానికోసం ఎవరి వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నాగరాజు అనే చేనేత కార్మికుని ఆధ్వర్యంలో అట్లనే కొంతమంది చేనేత కళాకారులు కలిసి దాదాపు 4 కష్టపడి ఒక అపూర్వ వస్త్రాన్ని తయారు చేసిర్రులా రాములోరి కోసం. అయితే మామూలుగానే మగ్గం మీద సహజ రంగులతో తయారు చేసిన పట్టు చీరలనే అట్లనే చూస్తూ ఉంటాం. అసొంటిది ఈ నేతన్నలు 160 అంటే దాదాపు 49 ఈ వస్త్రం అంటే ఒక 6 పొడుగుండే వస్త్రం అంచులను అత్యద్భుతంగా తీర్చిదిద్దురులా. ఇక అంచులకు 2 రామాయణంలున్న అపూర్వ ఘట్టాలను నేసిర్రు చేనేత కళాకారులు. దశరథ మహారాజును శ్రవణ కుమారుడు శపించడం, కంచి షురు చేసి లంక నుంచి సీతారాములు అయోధ్యకు చేరిన పట్టాభిషేకం వరకు రామాయణంలా 400 కీలక ఘట్టాలను ఈ వస్త్రం మీద ఎంతో అపురూపంగా నేసిర్రంట అన్నలు. అయితే కళ్ళకు కట్టినట్టుగా కనిపించే ఈ అపురూప దృశ్యాలను కళ్ళప్పగించి చూడాల్సిందనట. మరి ఇదే కాదుల్లో ఇంట్లో ఇంకో ప్రత్యేకత సుతున్నది. ఈ వస్త్రం మధ్య భాగంలా 13 జై శ్రీరామ అని రామకోటిని నేసిర్రట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, గుజరాతీ, ఒడియాతో పాటు సింహళ భాషంలో నేసిన జై శ్రీరామ్ అక్షరాలు చూస్తే మంత్రముగ్ధులు కావాల్సిందేనట. అయితే దీన్ని తయారు చేయనీకే 2 లక్షల ఖర్చు చేసిర్రట ఇప్పటిదాకా. ఇప్పుడు దీన్ని అయోధ్య రాముడి బహుకరించేందుకు ఈ చేనేత కళాకారులు ప్రయత్నాలు చేస్తురట. దీన్ని చూడనీకే అక్కడి ఎమ్మెల్యే సుత వచ్చిండు అంటే చూడుర్రి మరి. ఇంకా అన్నల గొప్పతనం.